हेलो फ्रेंड्स, वेलकम टू फोटो डाइट। ना पेरु पवन, फोटो डाइट पवन। ई रोज टॉपिक वच्चेसी रीसेंट गा ओक वेडिंग वेल्लानु, दांट्लो कोन्नि रैंडम वीडियोस शूट चेसानु अन्नमाट। अंटे ओक फोटोग्राफर ओक वीडियोग्राफर ओक स्पेशल फोटोस नि, अंटे अक्कड उन्नटुवंटि ईवेंट लो उन्नटुवंटि मनमु रेगुलर गा कैंडिडेट फोटोस अंटामु, आ फोटोस एला तीस्तुन्नारु, दानिकि ए लाइट्स वाडारु, एटुवंटि सेट्टिंग्स चेसुकुंटुन्नारु अनि चेप्पेसि ई वीडियोलो मीरु चूडबोतुन्नारु। మరైతేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆల్రెడీ నేను ఈవినింగ్ రిసెప్షన్ టైంకి వచ్చాను అన్నమాట. అక్కడ పెళ్లి కొడుకు ప్రాపర్టీస్ అన్నిటికీ ఫోటోషూట్ జరుగుతూ ఉంది. ముందుగా రిస్ట్ వాచ్కి ఫోటోషూట్ చేస్తున్నారు. ఆ గోడెక్స్ లైట్, ఇది ఆర్జీబీ లైట్ అనమాట. మొత్తం డిఫరెంట్ కలర్స్ వస్తాయి, వైట్ కలర్ వస్తుంది. ఈ వైట్ కలర్ సెట్ చేసుకొని షూట్ చేస్తున్నారు. ఇలా ప్రాపర్టీస్ అన్నిటికీ మనము వెడ్డింగ్ ఆల్బంలో స్పెషల్ అపీరెన్స్గా వేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ స్పెషల్ ఫొటోస్గా ఆల్బంలో వేసుకోవచ్చు. పెళ్లి కొడుకు వేసుకునేటువంటి షూస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోషూట్, అంటే స్పెషల్గా ఈ ఫొటోస్ తీసుకుంటే ఆల్బంలో చాలా అద్భుతంగా మనము ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా, మా ఫోటోగ్రాఫర్స్ ఆ ఫొటోస్ తీయడానికి ఎంత కష్టపడుతున్నారు. ఒక ప్రోడక్ట్ ఫోటో షూట్ చేసినట్టుగా, ఒక ప్రోడక్ట్ ఫోటో షూట్ చేసినట్టుగా వాళ్ళ వస్తువుల్ని, అంటే ఈ వాచ్ని కావచ్చు, షూస్ని కావచ్చు, ఎలా డిఫరెంట్గా అటెంప్ట్స్తో షూట్ చేస్తున్నారు చూడండి. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే అన్ని రకాల ఫొటోస్ ఆల్మోస్ట్ కవర్ చేయగలుగుతాడు. ఈవెంట్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా వెడ్డింగ్ ఫోటోగ్రాఫరు ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేస్తాడు, ఫుడ్ ఫోటోగ్రఫీ చేస్తాడు, క్యాండిడేట్ ఫొటోస్, పోర్ట్రేట్స్, ఇలా అన్నిటికీ ఒక్క వెడ్డింగ్ ఫోటోగ్రాఫరే హ్యాండిల్ చేయగలుగుతాడు. అది ఫోటోగ్రాఫర్ అంటే. చూడండి, ఇక్కడ వాచ్ ఫోటో తీసాము. మళ్ళీ పెళ్ళికొడుకి టై కూడా మన ఫోటోగ్రాఫర్లే కడుతున్నారు. అక్కడ ఒకసారి తీసుకున్నాము, ఇంకొక బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ షూస్కే ఫోటోషూట్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా ఒకరిద్దరితో ఏ పని కాదు, కొంచెం టీం అనేది చాలా అవసరము. కాబట్టి టీం ఎంత బాగా మెయింటైన్ చేస్తే ఫొటోస్ కూడా అంత బాగా షూట్ చేసుకునే ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏదో ఒక పర్ఫ్యూము, సిగ్నేచర్ పర్ఫ్యూము విత్ వాచ్, వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాము. ఫొటోస్ తర్వాత వీడియోస్ చూడండి, సెటప్ అంతా ఎలా ఉందో. రింగ్ లైట్తో షూట్ చేస్తున్నాము. రింగ్ లైట్ ఉంది కానీ దాన్ని ఆన్ చేయలేదు, జస్ట్ గోడెక్స్ లైట్తో మాత్రమే షూట్ చేస్తున్నాము. అంటే ఇది మనము ఒకతని సహాయంతో మనకి ఎక్కడ లైట్ కావాలంటే అక్కడ మాత్రమే ప్రొడక్ట్ చేసుకుంటాం. ఫొటోస్ తీస్తున్నారు, ఒక పక్క వీడియోస్ తీస్తున్నాము. ఇది మార్క్ 4తో షూట్ చేసాము, 50mm లెన్స్ వేసుకొని. ఇంకొకటి Z150 కెమెరా యూస్ చేస్తున్నాము ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం సారీ. 50mm కాబట్టి 1.8లో షూట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ఆ వాచ్ మాత్రమే హైలైట్ అవుతుంది. వాచ్ పెట్టుకున్నట్టుగా ఒక ఫోటో, ఇంకొక బ్యాక్గ్రౌండ్లో కూడా షూట్ చేసుకుంటాము ఓన్లీ గోడెక్స్ లైట్తో. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని డీటెయిల్స్ కూడా. దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ మనం యూజ్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఒక లైన్స్ వచ్చినట్టుగా లైట్, దానికి ఉన్నటువంటి డోర్స్ ఓపెన్ చేయగానే అలా వస్తుంది. లైట్ మీద ఉన్నటువంటి డోర్స్ మీద మనకి ఇటువంటి సెట్టింగ్స్ కనిపిస్తాయి. అది మీరు ఫోటో చూసినట్టయితే మీరు తప్పకుండా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. మొత్తం టోటల్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ గోడెక్స్ లైట్ మాత్రమే ఆన్ చేసి షూట్ చేశాం ఈ ఫోటోని. ఈ ఫొటోస్ అన్ని ఎడిటింగ్ లేకుండా పెట్టాను, అబ్జర్వ్ చేయగలరు. తర్వాత సేమ్ అదేవిధంగా పెళ్లి కూతురు దగ్గర కూడా వెళ్ళేసి కొన్ని స్టిల్స్ అనేది మేము షూట్ చేసుకోవడం జరిగింది.
ఇది వెడ్డింగ్ కన్నా ముందు మేము నైట్ రిసెప్షన్కి ఈ ఫోటో షూట్ చేసినప్పుడు తీసినటువంటి వీడియోస్. వీడియో కూడా షూట్ చేస్తున్నారు, ఫొటోస్ కూడా షూట్ చేస్తున్నారు. ఒకరు లైట్ పట్టుకొని ఎక్కడ లైట్ అవసరమో అక్కడ దాన్ని ఫిల్ చేస్తున్నారు అన్నమాట. మేకప్ షాట్స్ బిఫోర్ రిసెప్షన్కి వెళ్ళే ముందర వీటిని ఇప్పుడు ప్రతి వెడ్డింగ్లో కూడా చాలా హైలైట్గా షూట్ చేసుకుంటున్నారు. కొంచెం టైం తీసుకొని నిదానంగా ఈ ఫొటోస్ అనేది మనము షూట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రింగ్ లైట్ కూడా యూజ్ చేస్తున్నాము, ఇంతకుముందు గోడెక్స్ లైట్ మాత్రమే యూజ్ చేసాము. ఇప్పుడు రింగ్ లైట్లో ఎలా వస్తాయో చూడండి. మీరు రింగ్ లైట్ ఏ విధంగా యూజ్ అవుతుంది మీరు చూడవచ్చు. ఇక్కడ ఇది పవర్తో రన్ అవుతుంది. బ్యాటరీస్ కూడా పెట్టుకోవచ్చు. మామూలు వీడియో కెమెరాస్కి ఏ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తామో ఆ బ్యాటరీస్ రెండు కావాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే దీనికి పవర్తో మనము రన్ చేస్తున్నాం అన్నమాట. అట్ ఎ టైం వీడియోగ్రాఫరు షూట్ చేస్తున్నారు, ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉంది. మనము ఎంత లైట్ సెటప్ చేసుకున్నా, ఎంత కెమెరా సెట్టింగ్ చేసుకున్నా కూడా ఎప్పుడైతే పెళ్లి కూతురుకు కానీ పెళ్లి కొడుకు కానీ మనము సజెషన్స్ ఇస్తుండాలన్నమాట. వాళ్ళతో మనం మాట్లాడుతుండాలి ఎలా ఫోజ్ ఇవ్వాలనేసి. వాళ్ళకి మనము చిన్ డౌన్ కానీ, చిన్ అప్ కానీ, స్మైల్ కానీ ఇలాంటి కొంచెం వర్డ్స్ వాడుతూ వాళ్ళని మనము మనకు కావాల్సినటువంటి అంటే మనకి ఏ విధంగా ఫోటో బాగా వస్తుందో దానికి తగ్గట్టుగా సజెషన్స్ ఇస్తూ ఉండాలి. ఎంత మంచి ఫోటోగ్రాఫరు ఎంత మంచి వీడియోగ్రాఫర్ అయినా కూడా ఈ సజెషన్స్ అనేది కంపల్సరీగా ఇస్తేనే మనము బెటర్ అవుట్పుట్ని మనము వాళ్ళ నుంచి రాబట్టుకోవచ్చు. మనం బాగా మాట్లాడగలగాలి వాళ్ళతో, కమ్యూనికేట్ చేసే విధంగా మనము చక్కగా ఉండాలి ఎప్పటికప్పుడు. చూడండి రింగ్ లైట్తో ఎంత యూస్ఫుల్గా ఉందో. ఇది కూడా డిఫరెంట్ ఫోటో, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫోటో. ఈ రింగ్ లైట్ వాడడం వల్ల అంటే ఇది ఎడిటింగ్ చేయని ఫొటోస్. ఇప్పుడు అన్ని మీరు చూస్తున్నట్టు ఎడిటింగ్ చేయని ఫొటోసు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అలాగే ఉంచేసాను అనమాట. ఎడిటింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, అది ఫైనల్ ఆల్బంలో వస్తాయి. ప్రజెంట్ ఇంకా మేము ఆ ఎడిటింగ్ ప్రాసెస్ లేదు కాబట్టి. సింప్లెక్స్ ఎల్ఈడి చూడండి, ఇది రింగ్ లైట్ అంటాము, సింప్లెక్స్ కంపెనీ, ఇది బాగానే ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ తీసాను, అంటే నైట్ రిసెప్షన్ అప్పుడు అవుట్డోర్ ఫంక్షన్ హాల్ అంతా ఎలా ఉంటుంది అనుకో ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వాళ్ళు లైటింగ్ డెకరేషన్ కావచ్చు, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు ఎలా ఉంటుందని ఆ ఫోటో ద్వారా తెలియజేస్తాము. తర్వాత ఈ వెడ్డింగ్లో 4 అంబ్రెలాస్ పెట్టాము చూడండి, మొత్తం ఆ స్టేజ్ అంతా ఫిల్ అవ్వడానికి. మళ్ళీ అట్ ది సేమ్ టైం మార్నింగ్ కూడా ఫంక్షనల్ బయట వ్యూ ఎలా ఉంటుంది అనేసి ఖచ్చితంగా మనము ఫొటోస్ కొన్ని తీసుకోవాలా, చాలా ఇంపార్టెంట్. నైట్ ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా మార్నింగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కారు డెకరేషన్ చేశారు, దాని ఫొటోసు బయట సైడ్ నుంచి మొత్తం, అవుట్ సైడ్ నుంచి మొత్తం కూడా వాళ్ళ ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు ఏదన్నా కూడా కావచ్చు. ఇది డిఫరెంట్గా కొంచెం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీస్తున్నాడు ఫోటోగ్రాఫరు. ఎంత కష్టపడతామో ఫోటోగ్రాఫర్కి తెలుస్తుంది. ఫొటోస్ చూసుకున్నప్పుడు కస్టమర్స్ ఏ విధంగా ఆనందపడతారో అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మొత్తం డెకరేషన్ పార్ట్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా ఎక్కడ మనకి ప్రోగ్రామ్ని హైలైట్ చేయగలుగుతామో అక్కడంతా కూడా మనము ఆ ఫొటోస్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మెయిన్ ఎక్కడైతే వెడ్డింగ్ జరుగుతుందో అక్కడ ఆ డెకరేషన్ కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మరికొన్ని ప్రాపర్టీస్ మనం షూట్ చేస్తున్నాము. ఇది మొత్తం మార్నింగ్ సెషన్ అన్నమాట. కరోనా టైం కాబట్టి మనం ఖచ్చితంగా మాస్క్లు శానిటైజర్లు వాడాము. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ డెకరేషన్ వాళ్ళు వేశారు. అయినప్పటికీ మనము ఈ టంగ్స్టన్ లైట్స్ అనేది ఖచ్చితంగా మనము లైట్ ఫిల్ చేసుకుంటేనే మనకు కావాల్సిన వైట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనము రాబట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్నిటికీ వైట్ అంబ్రెలాస్ అంటే సాఫ్ట్నెస్ కోసం, డైరెక్ట్ హార్డ్ లైట్ వస్తుంది కాబట్టి మనం దాన్ని సాఫ్ట్గా మార్చడానికి ఈ వైట్ అంబ్రెలాస్ వాడతాము.
చక్కగా నాలుగు వైపుల నుంచి కూడా మనము స్టేజ్ మొత్తం కవర్ చేస్తున్నాము. మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ లైట్లన్నీ రెడీగా ఉన్నాయి ఫిల్ చేసుకున్నడానికి. కేబుల్స్ అన్నీ ఒక ప్లగ్ బాక్స్తో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కేబుల్స్ అనేది చాలా జాగ్రత్తగా మనము ఒక దగ్గరగా ఉంచుకోవాలి. ఫస్ట్ పవర్ అంతా ఒక ప్లగ్ బాక్స్లో వచ్చేట్టుగా ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి మనము మిగతా లైట్స్కి పవర్ అనేది సప్లై అవ్వడం జరుగుతుంది. చూడండి, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ కొంచెము దూరం నుంచే ఫంక్షన్ని కవర్ చేస్తున్నారు. రెగ్యులర్ ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళు కొంచెం కరెక్ట్గా ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడ చాలా దగ్గరగానే ఉంటారు అన్నమాట. మెయిన్ ట్రెడిషనల్ ఫొటోస్ ట్రెడిషనల్ వీడియో షూట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరగానే ఉంటారు. కొంచెం ఈ క్యాండిడ్ ఫొటోస్ కొంచెం స్పెషల్గా తీసేటటువంటి ఫొటోస్ కొంచెం దూరం నుంచైనా కూడా వాళ్ళని మనము క్యాప్చర్ చేస్తామన్నమాట. దానికి మనము 70-200 లెన్స్తో అయితే చక్కగా షూట్ చేసుకుంటాము, అంటే కొంచెం దూరం నుంచి కాబట్టి. చూడండి, మరి మనము ట్రైపోడ్ కంపల్సరీగా వాడతాము ఫొటోస్ వీడియోస్ కానీ. వీడియోస్ కంపల్సరీ ఎందుకంటే వీడియోకి మూమెంట్ ఉంటుంది కాబట్టి. ట్రైపోడ్ వేసుకోవడం వల్ల ఎటువంటి జరక ఈకోకుండా క్లీన్ వీడియో ఇవ్వడానికి మనము చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.